గౌరవనీయులు పార్టీ సెక్రటరీ జనరల్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కేశవరావు గారు, వేదికను అలంకరించిన ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ మహమూద్ అలీ గారు, రాష్ట్ర హోంమంత్రి వర్యులు పెద్దల నాయని నరసింహారెడ్డి గారు, గౌరవ మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, ఈరోజు హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఏరియాలో హైదరాబాద్ పాత నగరంలో టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మిత్రులు ఉప్పల్ అభ్యర్థి లేచి నమస్కారం చేయమని పిలిచినప్పుడు శ్రీ బేతి సుభాష్ రెడ్డి గారు, మల్కాజిగిరి శ్రీ హనుమంతరావు గారు, ఎల్బీ నగర్ శ్రీ రామ్మోహన్ గౌడ్ గారు, మహేశ్వరం శ్రీ తీగల కృష్ణారెడ్డి గారు, కుతుబుల్లాపూర్ వివేకానంద గారు, కూకట్పల్లి మాధవరం కృష్ణారావు గారు, మేడ్చల్ సిహెచ్ మల్లారెడ్డి గారు, కంటోన్మెంట్ జి సాయన్న గారు, సికింద్రాబాద్ శ్రీ పద్మారావు గారు, సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ముషీరాబాద్ శ్రీ ముఠా గోపాల్ గారు, అంబర్పేట్ శ్రీ కాలేరు వెంకటేష్ గారు, గోశామహల్ ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు, ఖైరతాబాద్ శ్రీ దానం నాగేందర్ గారు, జూబ్లీహిల్స్ మాగంటి గోపినాథ్ గారు, శేరిలింగంపల్లి శ్రీ అరకపూడి గాంధీ గారు, రాజేందర్ నగర్ శ్రీ టి ప్రకాష్ గౌడ్ గారు, మలక్పేట్ సతీష్ గారు, నాంపల్లి సిహెచ్ ఆనంద్ గౌడ్ గారు, కార్వాన్ శ్రీ టి జీవన్ సింగ్ గారు, చార్మినార్ సలావుద్దీన్ లోడి గారు, చాంద్రాయన్ గుట్టా సీఎం సీతారామరెడ్డి గారు, యాకత్పుర సామ సుందర్ రెడ్డి గారు, బహదూర్పుర ఇనాయతల్ బాక్రీ గారు, వేదికను అలంకరించిన హైదరాబాద్ మేయర్ శ్రీ రామ్మోహన్ గారు, నగర కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, సోదరీమణులు సోదరులందరికీ నమస్కారాలు. ఈ ఎన్నికల్లో మంచి నిర్ణయం తీసుకొని ప్రజాస్వామ్య పరిణతిని ప్రదర్శించి సమకాలీన రాజకీయాలను అవగాహన చేసుకొని ఓటింగ్లో పాల్గొనాలని రాష్ట్ర ప్రజానీకానికి, మేధావులు అయినటువంటి జంట నగర ప్రజానీకానికి సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్య పరిణతి ఉన్న దేశంలో డెమోక్రటిక్ మెచ్యూరిటీ ఉంటే, నేను నిన్న మొన్న కూడా ప్రతి సభలో చెప్తూ ఉన్నాను, గెలవాల్సింది పార్టీలు అభ్యర్థులు కాదు, దానికన్నా ముఖ్యం ప్రజలు గెలవాలి, ప్రజల వాంఛ గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి, అది చాలా ముఖ్యం. అప్పుడు ఫలితాలు కూడా బాగుంటాయి, తర్వాత 5 సంవత్సరాల టర్మ్ అంతా కూడా ప్రజల ఎజెండా అమలు జరిగి ప్రజలకు మేలు జరిగే ఆస్కారం ఉంటుంది. మిగతా విషయాలు ఎట్లా ఉన్నా జంట నగరాల ప్రజలకు నా అప్పీల్, గతంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఈ నగరాన్ని చాలా విధ్వంసం చేశారు. దీన్ని ఒక ప్రజలు నివసించే ప్రాంతంగా కాకుండా కేవలం కమర్షియల్ దృక్పథంతో వ్యవహరించి చాలా రకాల ఇబ్బందులకు గురి చేశారు. నేను ముఖ్యమంత్రి అయిన కొత్తలో జీహెచ్ఎంసీ అధికారులను పిలిచి సమావేశం పెడితే వరద నీరు పోవడం లేదు, కార్లన్నీ బోట్లు అయ్యే పరిస్థితి ఉంది, రోడ్ల మీద నీళ్ళు ఆగుతూ ఉన్నాయి, రాజ్భవన్ ముందు అసెంబ్లీ ముందు కూడా నీళ్ళు ఆగే పరిస్థితి, దీన్ని దూరం చేయలేరని చెప్పి నేను అడిగినాను. వాళ్ళు చెప్పినారు వర్షం నీరు కురిసినప్పుడు ఆ నీళ్ళని తీసుకుపోయే డ్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటినీ కూడా ధ్వంసం చేసినారు, చాలా దారుణంగా ఆక్రమణలు చేసినారు, దాన్ని ఎవరు పట్టించుకోలేదు, అందువల్ల మన కంట్రోల్ లేదు. దాన్ని చేయాలంటే ఒక చుక్క నీరు లేకుండా వెళ్ళిపోవాలంటే రోడ్ల మీద నీళ్లు సిటీలో ఆగద్దంటే డెఫినెట్గా 15 నుంచి 20 వేల కోట్లు ఖర్చవుతాయి, ఒక 3 నుంచి 5 వేల ఇండ్లు కూడా కూలగొట్టాలని చెప్పి వాళ్ళు నాకు చెప్పినారు. చాలా సంక్లిష్టమైన పరిస్థితి. ఆ విధంగా అనేక రంగాలలో ఈ నగరాన్ని దెబ్బతీసినారు. ఒక
చిన్న మాట నేను మనవి చేస్తాను, మీకు తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పేదేమి లేదు, కానీ ఒకసారి మీకు గుర్తు చేయటం నా బాధ్యత. కోటి పైచీలకు జనాభా ఉండే ఈ నగరంలో కూరగాయల మార్కెట్లు, నాన్ వెజ్ మార్కెట్లు ఎన్ని ఉండాలి? లక్ష మందికి ఒకటిన్నా కనీసం 100 మార్కెట్లు ఉండాలి. అధికారిక మార్కెట్ కేవలం 7 మాత్రమే ఉన్నాయి. కూరగాయలు అమ్మేవాళ్ళు, రకరకాల ఇతర వస్తువులు అమ్మేవాళ్ళు కాలనీలలో కట్టి బజార్ డే పెట్టి బజార్ పెడితే అక్కడ కొనుక్కుంటున్నారు ప్రజలు. అంటే ధర్మం మీదకి వెళ్ళి నడుస్తూ ఉంది. కనీసం టాయిలెట్లు లేవు. ఇంత పెద్ద సిటీకి వచ్చేటువంటి ప్రజలకు టాయిలెట్ సదుపాయం కూడా లేదు. ఎక్కడ పబ్లిక్ టాయిలెట్స్ లేవు, ఉండవలసినవి లేవు. చాలా అద్వానమైన పరిస్థితి. దూరం నుంచి తెచ్చే నీళ్లకు నగర సమీపంలో రిజర్వాయర్లు కూడా లేవు మంచినీళ్ల గురించి. బాధ్యత రహితంగా జీహెచ్ఎంసీ విస్తరించి 12 మున్సిపాలిటీలను కలిపేసినారు. కనీసం మంచినీటి సదుపాయం లేదు. ఇట్లా అనేక విషయాలలో ఇబ్బందికరమైన పరిస్థితులు. ఏం చేద్దామి అని స్వల్పకాలిక దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు, జరిగే కార్యక్రమాలు మీ ముందే ఉన్నాయి. మొట్టమొదటి పేదల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని జీవో 5859 ద్వారా 1,25,000 మంది పేదలకు, వాళ్ళు ఎక్కడైతే స్థలం ఆక్రమించుకొని గుడిసెనో టెంపరీ సెమీ టెంపరీ ఏదో ఇల్లు వేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇప్పించినాం. ఆ విషయం పట్టాలు పొందిన వాళ్ళకు పేదలకు తెలుసు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. అదేవిధంగా పేదల యొక్క విద్యుత్ బకాయిలు మాఫీ చేసినాం, నల్లా ట్యాక్స్ కూడా మాఫీ చేసినాం, 1 రూపాయికే కనెక్షన్ ఇవ్వాలనేటువంటి పథకాన్ని కూడా టేకప్ చేసినాం. కొంత పేద వర్గాల సంక్షేమానికి ఆ రకంగా కొన్ని కార్యక్రమాలు కూడా టేకప్ చేసిన విషయం మీకు తెలుసు. అన్నిటిని మించి నగరంలో కూడా గత ప్రభుత్వాల హయాంలో విపరీతంగా కరెంటు కోతలు ఉండేవి. ఒక్కొక్క అపార్ట్మెంట్ వాళ్ళు లక్షలలో డీజిల్ ఖర్చు పెట్టేవాళ్ళు. ఏ అపార్ట్మెంట్కి పోయినా ఎక్కడికి పోయినా కూడా చాలా పెద్ద ఎత్తున డీజిల్ కంపు, ఇన్వర్టర్లు, జనరేటర్లు, కన్వర్టర్లు, ప్రజలు వాటిని కొనలేక కూడా ఇబ్బందులు పడేవాళ్ళు. ఇప్పుడు ఆ బాధ నగరంలో లేదు. నగరంలో కాదు, నేను గర్వంగా మీ బిడ్డగా 4-3 సంవత్సరాల క్రితం చాలా ఘోరమైనటువంటి పవర్ క్రైసిస్లో ఉన్న స్టేట్లో ఈరోజు బ్రహ్మాండంగా పవర్ సర్ప్లస్ స్టేట్గా మనం ఎదిగినామని చెప్పి నేను గర్వంగా ప్రకటిస్తా ఉన్నాను. ఇది నేను చెప్తున్నది కాదు, ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేసినారు. పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్ ఇండియా స్టాండ్స్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ అని చెప్పి ఇది ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా చేసినటువంటి డిక్లరేషన్. నేషనల్ యావరేజ్ కంటే కూడా ఇండియాలో ఏ రాష్ట్రానికంటే కూడా పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్లో ఈరోజు తెలంగాణ నంబర్ 1 ఉందని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను గర్వపడుతున్నానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా నగరం చుట్టూ ఉన్నటువంటి పరిశ్రమలకు విపరీతమైన పవర్ హాలిడే ఉండేది. ఫిక్కీ ఆధ్వర్యంలో, ఐసీఐసీఐ ఆధ్వర్యంలో మన లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ధర్నాలు జరిగినాయి. మాకు కరెంట్ ఇవ్వండి బాబు అని పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు మూతబడుతున్నాయని ధర్నా చేసిన సంఘటనలు కూడా మనం చూసినాం. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందరితో పాటు పరిశ్రమలకు కూడా 24 అవర్స్ క్వాలిటీ పవర్ సప్లై చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా 3 షిఫ్ట్లు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఔత్సాహకేంద్రాన్ని కార్మికులు ఓటీలు కూడా చేసుకుని డబ్బు అదనంగా సంపాదించుకునే మార్గం వచ్చిందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎక్కడికి పోయినా, ఈవెన్ నేను మా బంధువుల ఇళ్ళకి పోయినా, ఫ్రెండ్స్ ఇంటికి పోయినా, ఆ సెల్లార్లలో ఆ జనరేటర్ల మూతలు నిలబడి ఆ డీజిల్ పెట్రోల్ కంపు వాసన వచ్చేది. బట్టలు కొనడానికి ఒక మాల్కి పోయినా, షాప్ పోయినా భయంకరమైన వాసనలు వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి నుంచి నగరం కొంచెం బాగుపడ్డదని మనవి చేస్తూ ఉన్నాను. కార్మికులకు చేతి నిండా పని లభిస్తూ ఉంది. వాటన్నిటిని మించి మహిళల భద్రత కోసం తెచ్చిన షీ టీమ్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి. పరిస్థితులు ఏ విధంగా చక్కబడ్డాయో మీరు చూస్తూ ఉన్నారు. సుమారు లక్షలాది అనేక లక్షల ఎల్ఈడీ వెయిట్లతో ఈ నగరం ఇప్పుడు జిగేలుమని మెరుస్తూ ఉంది. ఎల్ఈడీ వెలుగులలో వన్ ఆఫ్ ద బెస్ట్ లిట్ సిటీస్ ఆఫ్ ఇండియా కింద హైదరాబాద్ ఖ్యాతి గాంచిందని కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. అన్నిటిని మించి శాంతి భద్రతల కోసం ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన విషయం మీకు తెలుసు. సీ టీమ్స్ ఒకటే కాదు, దేశంలో వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ కమాండ్ కంట్రోల్ బిల్డింగ్, 24 అవర్స్తోని 24 స్టోరీస్తోని బంజారా హిల్స్లో నిర్మాణం జరుగుతూ ఉంది. అది వస్తే ఇంకా బ్రహ్మాండమైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి
నేరాలు బాగా అదుపు చేయబడతాయని కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు నగరంలో గత 4.5 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరం మీ అందరికీ తెలుసు, మన అనుభవంలో ఉంది. ఊ అంటే మతకల్లోలం, ఆ అంటే మతకల్లోలం. నిమిషాలలో కర్ఫ్యూలు, 24 స్టేషన్లు, సాయినాయితీ గంజు, ఈ గంజు, ఆ గంజు, టక్కా టక్కా కొన్ని పోలీస్ స్టేషన్లని పర్మనెంట్ గా అవి కర్ఫ్యూ పెట్టేవాళ్ళు. 4.5 సంవత్సరాలుగా సింగిల్ ఇన్సిడెన్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ లేదు. దెర్ ఇస్ నో సింగిల్ ఇన్సిడెన్స్ ఆఫ్ కమ్యూనల్ వైలెన్స్ ఇన్ ద సిటీ, విచ్ ఇస్ ఎ రికార్డ్. ప్రజలు శాంతియుతంగా బ్రతుకుతా ఉన్నారు. కర్ఫ్యూలు లేవు, మతకల్లోలాలు లేవు, గుడుంబ అమ్మకాలు లేవు, ప్రేకాట క్లబ్బులు లేవు, గుండాలు లేరు, పీడీ యాక్ట్ అందరి లోపలేసినాం, భూమి కబ్జాలు లేవు. అద్భుతమైన ఇలా సిటీఎంస్ రక్షణ కూడా మహిళలకు వచ్చింది. కొన్ని కొత్త యాప్స్ డెవలప్ చేశారు, అవన్నీ కూడా మీ కళ్ళ ముందు ఉన్నాయి. నేను ఏదో డబ్బా కూడా చెప్పే అవసరం లేదు. ప్రతిరోజు ప్రత్యక్ష అనుభవంలో, ప్రజల అనుభవంలో ఈ విషయాలు నేను ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. శివారు మున్సిపాలిటీలు మా గాంధీ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు నాకు చాలా సందర్భాలలో. మల్కాజిగిరి ఎమ్మెల్యే గారు చెప్పినారు, ఎంపీలు చెప్పినారు, కాప్రా వాళ్ళు కూడా చెప్పినారు, 12 మున్సిపాలిటీలు, వివేకానంద కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పినారు, రాజేందర్ నగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్లి, ఎల్బీ నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో నీటికి చాలా కటకట ఉండేది. ప్రతి పేదలు కూడా వాటర్ ట్యాంకర్ కొనుక్కునే దుస్థితి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బ్రహ్మాండంగా స్వచ్ఛమైన నీళ్లు సరఫరా అవుతా ఉన్నాయని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. హైదరాబాద్ నగర మంచినీటి వ్యవస్థ ఏ ఇబ్బంది లేకుండా జరిగేదానికి 2 రిజర్వాయర్లు కూడా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఒక రిజర్వాయర్ నిర్మాణం పనులు కూడా ప్రారంభ దశలో మేడ్చల్ నియోజకవర్గంలో ఉన్నాయని నేను మీకు సంతోషంగా తెలియజేస్తా ఉన్నాను. కేశవాపూర్లో ఒకటి, రాతకొండ గుట్టలలో ఒకటి, 20 టీఎంసీ రిజర్వాయర్లను ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతుందని నేను మనవి చేస్తా ఉన్నా. అద్భుతమైన స్వచ్ఛమైన మురికి మూసిగా మార్చినారు గత పాలకులు. దాని నుంచి ఓవర్కమ్ కావడానికి తీవ్రమైన ప్రయత్నాలు తీసుకొని 1000 కోట్ల ప్రాజెక్టుతో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా పెట్టినాం. అది త్వరలోనే ఒక అందమైన సుందరమైన నదిగా, బ్రహ్మాండమైనటువంటి రిక్రియేటింగ్ ప్లేస్ గా తయారవుతుంది. ఇరువైపులు అద్భుతమైన రోడ్లతోనని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా అన్నపూర్ణ భోజనం, 5 రూపాయలకే పేదలకు అన్నం పెట్టే భోజనం, ప్రతిరోజు 50,000 మందికి భోజనం లభిస్తూ ఉంది. పేదలు చాలా మంది సంతోషపూర్వకంగా ఉన్నారని నేను మనవి చేస్తా ఉన్నాను. మరొక మంచి చర్య, బస్తీ దవాఖానాలు, 33 దవాఖానాలు ప్రారంభమైనాయి. సుమారు 500 పైజీలకు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది. మీరు ఆశీర్వదించి మళ్లీ గెలిపిస్తే ప్రతి బస్తీలో అందుబాటులో పేదలకు బస్తీ దవాఖానాలు పెడతామని నేను మనవి చేస్తా ఉన్నాను. ఐడిహెచ్ కాలనీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో ఐడిహెచ్ కాలనీ నుంచి ప్రారంభమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణంలో ఉన్నాయి. 1 లక్ష ఇండ్లు అతివేగంగా నిర్మాణం అవుతా ఉన్నాయి. సుమారు 109 స్థలాలలో హైదరాబాద్ లో ఇళ్ల నిర్మాణం కూడా జరుగుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కొల్లూరులో 125 ఎకరాలలో ఒకే చోట 1300 కోట్లతోని 15,600 ఇండ్లు నిర్మాణం కూడా ఒక అద్భుతమైనటువంటి అపార్ట్మెంట్ కాలనీ పేదల కోసం వస్తా ఉంది. బ్రహ్మాండంగా అది కూడా ముందు పోతుందని మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. వెరసి హైదరాబాద్ మన నగరం, మనం సాధించుకున్న నగరం, కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ నగరం ఏనాటికైనా తెలంగాణ రాష్ట్రానికి ఆర్థికంగా వెన్నెముక కాబట్టి, మనం గర్వంగా చెప్పుకునే చారిత్రక నగరం కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళందరం ముందుకు పోవాలి. ఒక మాట ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి మనవి చేయదలుచుకున్నా, హైదరాబాద్ విశ్వనగరం, ఇది ఏ ఒక్కరి సొత్తు కాదు. ఈ నగరం నిజాంల కాలం నుంచే, కులీ కుతుబ్షాయిల కాలం నుంచే సర్వ మతాలకు, సర్వ కులాలకు, సర్వ ప్రజలకు ఆలవాలంగా ఉన్న నగరం. బెస్ట్ అడాప్టబిలిటీ ఉన్న సిటీ ఇండియాలో, ట్రూ లిటరల్లీ ట్రూత్ఫుల్ కాస్మాపాలిటన్ సిటీ ఇన్ ఇండియా ఈజ్ హైదరాబాద్ అని చెప్పి నేను గర్వంగా మనవి చేస్తా ఉన్నా. చార్మినార్లో ఉన్న గుల్జార్ హౌస్ 100 సంవత్సరాల క్రితం నిజాంల కాలంలో వచ్చి ఉత్తరాది ప్రజలు అక్కడ సెటిల్ అయి ఉన్నారు. మనకు తెలుసు గుల్జార్ హౌస్ చరిత్ర, మనకు తెలుసు హైదరాబాద్ నగరవాసులకు బాగా తెలుసు. ఆ రకంగా మార్వాడీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, రాజస్థానీలు కావచ్చు, మహారాష్ట్రియన్స్ కావచ్చు, బెంగాలీస్ కావచ్చు, ఒరియన్స్ కావచ్చు,
అందరూ కూడా కేరళ మలయాళీలు కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, ప్రతి రాష్ట్రం వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారు. వారందరూ కూడా కమ్యూనిటీ హాల్స్ మన స్థలాలు కూడా ఇచ్చాం, చాలా మంది కట్టారు. ఒరియా సోదరులు అయితే కళింగ భవన్ కట్టారు. బెంగాలీ మిత్రులు బ్రహ్మాండంగా దసరా అమ్మవారి నవరాత్రులు జరుపుతారు. కళింగ భవన్ పక్కనే పూరి జగన్నాథ్ ఆలయం నిర్మాణం అయింది. ఈ రకంగా అన్ని వర్గాలు, అన్ని రాష్ట్రాలు, అందరి ప్రజలకు కూడా ఆలవాలంగా ఉండే నగరం ఇది. ఆంధ్ర రాయలసీమ నుంచి ఉన్న సోదరులు సంతోషంగా ఈ నగరంలో ఉన్నారు. గతంలో తెలంగాణ ఏర్పడే సమయంలో చాలా అపోహలు సృష్టించినారు, చాలా రకాల అనవసరమైన భయాలు సృష్టించినారు. కానీ ఆచరణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అటువంటిది ఏమీ లేదు అని చెప్పి రుజువు చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేను ఆయనకి ఇప్పుడు కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, ఆయన తెలుగు జాతి అని మాట్లాడతాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీకు నమస్కారం. తెలుగు జాతి ఏదైతే నువ్వు మాట్లాడుతున్నావో హైదరాబాద్ లో చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నారు. ఆంధ్ర ప్రాంతీయులు ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఎస్ వి అగ్రి, అనేక సంవత్సరాలు 58 సంవత్సరాలు సమైక్య రాష్ట్రం యొక్క రాజధాని హైదరాబాద్ ఉంది కాబట్టి చాలా మంది ఇక్కడ బ్రతకడానికి వచ్చినారు. నేను 100 సార్లు చెప్పినాను, ఉద్యమం జరిగే టైంలో కూడా చెప్పినాను, నేను స్పష్టత ఇవ్వడం కోసం చెప్తా ఉన్నా ఈరోజు. చాలా స్పష్టంగా నేను మనవి చేసినాను, మీరందరూ కూడా తెలంగాణ బిడ్డలే, ఇక్కడ 3వ వీధిలో ఎవరు ఉంటాడో ఎవరికి తెలియదు, కాబట్టి అందరం ఆనందంగా ఉందామని చెప్పినాం. చెప్పడం కాదు, బట్టి డైలాగుల వల్ల వేయడం కాదు. రాష్ట్రం వచ్చిన తదుపరి ఉద్యమ నాయకునిగా ఉన్న నేనే ముఖ్యమంత్రి కావడం, ప్రభుత్వాధినేతగా ఏ విధమైన ఆచరణ మేము నిర్వహించినామో ఇక్కడ సంతోషంగా ఉన్నాం. చాలా మంది ఆంధ్ర ప్రాంత మిత్రులు నాకు వ్యక్తిగతంగా చెప్పినారు, అనవసరంగా ఈ చంద్రబాబు నాయుడు వచ్చి మాకొక మసిపూసి, మాకొక ట్రేడ్ పెట్టి, మా నెత్తికో బోర్డు కట్టి మా నొసటికి మమ్మల్ని అనవసరంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, బదనాం చేస్తా ఉన్నారు. మీకు లేదా భావన కానీ ఈయన స్వార్థ రాజకీయం కోసం, కుటిల రాజకీయం కోసం, కుళ్ళు రాజకీయాల కోసం హైదరాబాద్ లో ఉన్న తెలుగు ప్రజల మధ్య విభేదాలు పెడుతున్నది స్పష్టంగా చంద్రబాబు నాయుడు కాదా? దయచేసి అందరూ కూడా ఇలా ఆలోచించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఆయనకు బుద్ధి చెప్పాలని కూడా జంట నగరాల ప్రజలకు నేను బుద్ధి చెప్తా ఉన్నా. ఎందుకంటే మన నగరం మంచి నగరం, బాగా మనం కాపాడుకుంటున్నాం, బాగా ఉన్నాం, బాగా ముందుకు పోతూ ఉన్నాం. కాబట్టి దానికి ఒక మంచి నిదర్శనం హైదరాబాద్ ఎప్పుడో చేరుకొని తాతల కాలంలో, తనుల కాలంలో చేరుకున్నటువంటి నగర వాసులు, వాళ్ళు ఏ ప్రాంతీయులను చూడకుండా జిహెచ్ఎంసీలో కార్పొరేషన్లు టికెట్ ఇచ్చినాం, వాళ్ళందరూ కూడా గెలిచినారు. ఇలా ఎమ్మెల్యేలుగా నిలబడ్డ మిత్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా రేపు గెలవబోతా ఉన్నారు ప్రజల నగర ప్రజల యొక్క ఆశీర్వచనంతో. ఆ భేదాలు టీఆర్ఎస్ పార్టీకి లేవు, చిల్లర రాజకీయాలు లేవు. ప్రజలను ప్రజలుగా చూస్తూ అందరి పదాలు, అన్ని వర్గాల ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఉండాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వాళ్ళకు, ఆంధ్ర రాయలసీమ నుంచి ఉన్న వాళ్ళకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నాను. మీరేదో మేము వేరే అనే భావన వీడండి, మేము ఆంధ్ర వాళ్ళం అనే భావన వీడండి. ట్రై టు బి హైదరాబాదీస్, బీ ప్రౌడ్ హైదరాబాదీస్, అండ్ కేసీఆర్ విల్ బి విత్ యూ. గర్వకారణంగా మేము హైదరాబాదీలమని చెప్పండి. హైదరాబాద్ కా బ్రాండ్ ఇమేజ్ ఉంది, నేషనల్ లెవెల్లో ఉంది, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. లెట్ అస్ ఆల్ బి హైదరాబాదీస్. ఈవెన్ ఐ డోంట్ బిలాంగ్ టు హైదరాబాద్, ఐ కమ్ ఫ్రమ్ ద ఓల్డ్ మెదక్ డిస్ట్రిక్ట్. కేశవరావు గారు డజంట్ బిలాంగ్ టు హైదరాబాద్, సో మెనీ అదర్స్ డజంట్ బిలాంగ్ టు హైదరాబాద్. వి ఆల్ కమ్ ఫ్రమ్ సో మెనీ ప్లేసెస్ అండ్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. లెట్ అస్ ఆల్ లివ్ పీస్ఫుల్లీ, లెట్ అస్ ఎంజాయ్ ది సిటీ, లెట్ అస్ ఎంజాయ్ ది బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ ద సిటీ, బట్ లెట్ అస్ నాట్ స్ట్రగుల్ అన్నెసెసర్లీ ఈచ్ అదర్, బట్ ఫర్ ది సేక్ ఆఫ్ సిల్లీ పాలిటిక్స్ విచ్ ఈస్ ప్రమోటెడ్ బై మిస్టర్ చంద్రబాబు నాయుడు. అన్ఫార్చునేట్లీ ఆయన స్వార్థ రాజకీయాల కోసం ఇక్కడ వచ్చి చేస్తా ఉన్నారు. ఏం అవసరం ఉందండి చంద్రబాబు నాయుడు గారికి ఇంత కుట్ర చేయన్నా? ఆయనకు రాష్ట్రం లేదా? పనిచేసుకున్న 175 కాన్స్టిట్యూషన్ రాష్ట్రం లేదా? అక్కడ కాకుండా ఇక్కడ వచ్చి ఆయన పోటీ చేసే స్థానాలు ఏంటండి? 13 స్థానాలు. ప్రభుత్వం స్థాపిస్తాడా? ఈయన ఆడుస్తాడా? తీరుస్తాడా? ఏమి చేస్తాడు? ఈ మకిలి వెకిలి రాజకీయాలు ఎందుకండి? ఇంత చిల్లర రాజకీయాలు ఎందుకు? నగరంలో ఉండే విజ్ఞులు, ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతీయులు, రాయలసీమ ప్రాంతీయులు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏం కుటిలం కాకపోతే, కుళ్ళు కాకపోతే ఏ రాజకీయాలు ఆశించాయని వస్తా ఉన్నారండి? తెలుగు ప్రజల ప్రేమ మీద ప్రేమ ఉండి ఇక్కడికి వచ్చి చిచ్చు పెట్టన్నా, శాంతంగా బతికే ప్రజలను విడదీయన్నా, హ్యాపీగా ఉన్న వాళ్ళ మధ్య పంచాయతీలు పెట్టన్నా, ఏం అవసరం? దేనికోసం వస్తా ఉన్నారు? విజ్ఞులైన నగర ప్రజలు ఆలోచించాలని మనవి చేస్తా ఉన్నా. రావడమే కాదు,
తెలంగాణలో ఫేర్ పాలిటిక్స్ ఉంటుంది, కులం మతం చూడరు, ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఉంటారు, అన్ని కుళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు మీకు నేను చెప్పబోతా ఉన్నా, నా దగ్గర పూర్తి సమాచారం ఉంది, ఒక డూప్లికేట్ సర్వే కూడా వెలువరిస్తారు రేపో ఎల్లుండో, దానిలో టీఆర్ఎస్ సంఖ్య రానట్టు, లేదో మ్యానిపులేట్ చేయబోతున్నట్టు, ఇవన్నీ కూడా ఒక మీడియా సంస్థ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు, కొంతమంది కాంగ్రెస్ నాయకులు కలిసి కుట్ర చేస్తూ ఉన్నారు. నేను ఇలా కేసీఆర్గా నేను డిక్లేర్ చేస్తా ఉన్న సర్వే నిన్న ఈరోజు నేను చూసినాను, అన్ని రకాల సర్వేలు వచ్చినాయి. ఫైనల్ గా నేను ఆదిలో చెప్పిన విధంగానే ఈరోజు తెలంగాణ ఇక్కడ ఈ సభలో మాట్లాడే సమయానికి ఈరోజు కూడా నేను ఒక 4-5 నియోజకవర్గాలు తిరిగి వచ్చినాను. 100 సభల ప్రజలను టచ్ చేసిన తర్వాత నేను డిక్లేర్ చేస్తా ఉన్నా, ఖచ్చితంగా 100 సీట్ల పైచిలుకు సీట్లతో టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతా ఉంది. జంట నగరాలలో జీహెచ్ఎంసీ తీర్పు రిపీట్ కాబోతా ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. జీహెచ్ఎంసీలో ఏ తీర్పు అయితే వచ్చిందో అదే తీర్పు రాబోతా ఉంది, అందులో ఎవ్వరికి కూడా ఎటువంటి అనుమానం అవసరం లేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు అద్భుతంగా ఉన్న ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నగరంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి మీద, ప్రతి పౌరుని మీద ఉంది కాబట్టి అంతే జాగ్రత్తగా వ్యవహారం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా నేను కోరుతా ఉన్నా. మీ అందరితో కూడా నేను కోరేది, వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఇట్లే మాట్లాడినారు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులు క్రియాశీలంగా పనిచేయరు, ఏ సందర్భంలో కూడా చేయలే. ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్, ఆనాడు బూరుగుల రామకృష్ణారావు, నేటి వరకు కూడా అదే రకమైన వ్యవహారం ఉంది, వీళ్ళకి వెన్నుపూస లేదు. ఇంకొక మాట కూడా, రాష్ట్ర రాజధానికి నేను మాట్లాడుతున్నా కాబట్టి ఈ ఎన్నికలు గెలవడమే కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మనం చాలా క్రియాశీల పాత్ర పోషించి రేపు ఖచ్చితంగా కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ తేవడానికి కూడా మనం కృషి చేయాల్సిన ఆవశ్యకత ఉంది, ఆ రకంగా ముందుకు పురోగమిద్దామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ, మత సామరస్యంతో, శాంతి భద్రతలతో, అద్భుతమైన ఆర్థిక పురోగతితో ముందుకు పోతున్న ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మరొక్కసారి దీవించాలని జంట నగర మేధావులకు, రచయితలకు, కళాకారులకు, కవులకు, విద్యార్థులకు, యువకులకు, 50 మంది జంట నగర ప్రజలకు ఈ అభ్యర్థులందరినీ కూడా దయచేసి గెలిపించి ఆశీర్వదించండి. అద్భుతమైన బంగారు తెలంగాణ దిశగా, హైదరాబాద్ విజయనగరం చేసే దిశగా పురోగమిస్తామని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే. ధన్యవాదాలు.